చాలా పిల్లలు అయ్యాము అలాంటి మీద చాలా తీసుకెళ్ళి రాంటారు దిక్కిందే అది పైపే ఉంది
సేమ్ గారు ఒకసారి సార్ 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 సేమ్ గారు ఒకసారి సార్ సేమ్ గారు సార్ ఒక్కసారి సార్ అయితే కూచిపూడి నాట్య ప్రదర్శనలు తిలకించారు. ఈ చిన్నారులందరికీ మరొకసారి కరతాళ ధ్వనులు అందించినట్లయితే ఇప్పుడు నదీహారతి పవిత్ర హారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభ స్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రాభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్ర హారతిని వీక్షించి తరిద్దాం. Thank you.
పవిత్రహారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభ స్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రహారతిని వీక్షించి తరిద్దాం. సంకల్పించి శివకేశవుని, ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించాడు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. ముహూర్త సమయం దగ్గర పడటం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణా నదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కోయినా నదిగా మారారు. ఐదు నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణా నది. తన జన్మస్థానం నుండి కృష్ణా నది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైలమల్లన్న దీవెనందుకుని విజయవాడ దగ్గర ఇంద్ర కీలాద్రిని స్పృశించి హంసల దేవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాస నుండి వహించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. సంహరించి కనక ప్రభులతో విచ్చేసిన అమ్మవారు కనక దుర్గగా ప్రఖ్యాతిగాంచిన ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు.
ఇంద్రకీలాద్రి శిఖరా అర్జునుడు స్థాపించిన వాగ్దేవేశ్వర స్వామి వారిని నేటికి మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి పురారి ప్రియా చంద్రధార మహేంద్రాది బృందార ఆనంద సాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి కుచ్చి సంతాన సౌభాగ్యము రోగ నివారణ కలుగుతుంది సత్వదోషాలు తొలగిపోతాయి. కృష్ణ వేణీ నమః.
పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దాన గుణము వృద్ధి చెందుతాయి. పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచ ప్రాణాలకు స్వాంతన కలుగుతుంది, మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. దర్శనం వల్ల
కొరకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచించి పట్టణసీమ ద్వారా మొదటి విడతలో గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. దేశంలో నదుల అనుసంధానం ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడారు, కానీ సంవత్సరం లోపల రెండు నదులు కలిపిన ఘనత ఈరోజు మీరు చూస్తే 5.5 నెలల్లో మొదటి పంపు ఆపరేట్ చేశాం. మొదటి పంపు ఆపరేట్ చేసి గోదావరి నీళ్లు కాకుండా ఈ మధ్యలో పడిన వర్షాల నీళ్లు తీసుకుని 9 నుంచి 10 TMC నీళ్లు తీసుకొచ్చి ఈ రెండు కలిపి గోదావరి పుష్కరాల తర్వాత మళ్లీ కృష్ణమ్మ పుష్కరాలు మనం ఇక్కడే చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకో ఇక్కడ పుష్కరాలు జరిగే అవకాశం ఉంది. జూన్ నెలలోని మామూలుగా అయితే జూలై ఆగస్టు లో పంట వేస్తాం. గోదావరి డెల్టాకి జూన్ మొదటి తారీఖులో నీళ్లు ఇచ్చాం. పంట వేయండి, ఖరీఫ్ పూర్తి చేయండి. ఏదైతే తుఫాను